రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. యంగ్ మెన్స్ అంబేద్కర్ స్టాధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ముందు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి వేములవాడ పట్టణ కాంగ్రెస్ శ్రేణులు హాజరై మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదటి దళిత ముఖ్యమంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన సంజీవయ్య తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి సంగస్వామి, వనపర్తి శంకర్, గణేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. జయంతి ఉత్సవం జరుపుకోవడం జరిగింది. దామోదరం సంజీవయ్య తొలి దళిత ముఖ్యమంత్రి మరియు అఖిల భారత రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా చేపట్టడం జరిగింది కాంగ్రెస్ తరఫున. మరి ఆయన చాలా గరిబీ పరిస్థితిలో ఉండి కూడా మనకు మొట్టమొదట ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. ఆయనకు చాలా మన నృత్యాలు కానీ చాలా కళారంగంలో కూడా మంచి పోషణ కూడా ఉంది. ఆయనది ఈ విజయోత్సవం వందోహ జయంతిని మాజీ పిసిసి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ గొప్పతనం దళితుణ్ణి ముఖ్యమంత్రి చేయడం, దళితుణ్ణి రాష్ట్రపతిని చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకి సాధ్యం. వల్ల అంబేద్కర్ ఆశయాలను కొనసాగించుతూ అనేక విధాల కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి సంజీవయ్య జయంతి సందర్భంగా, వందో జయంతి సందర్భంగా ఈరోజు వెన్నాడ పట్టణంలో దళిత నాయకులు, అన్నగారులు, పెద్దలు అందరి ఆధ్వర్యంలో ఇలా ఘనంగా వారికి జయంతి జరుపుకోవడం జరిగింది. ఇలా ఒక విధంగా చూస్తుంటే ఒక సామాన్యంగా ఒక పేదరికంలో పుట్టి, ఒక చిన్న వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఇలా భారతదేశంలోనే ఒక ముఖ్య నాయకులు సంజీవయ్య గారు.